हाई अंडी वेलकम टू युवर स्टाइल सुनीता पिल की बाग इष्टे पोटाटो पोटाटो तो ये रेसीपी चेसा इष्ट तिंटर अंदर इष्टपड़े पोटाटो पोटाटो तो कांबिनेशन मील मेकर चला बहुत कांबिनेशन अंदुकने तुंदर दा रेसीपी सो आ रेसीपी चेसुकुंटू ना चिन्ननाटि ज्ञापकालनु गुर्तु चेसुकुंदाम सो इक डिले चेयकुंडा मन वीडियो ने स्टार्ट चेसेद्दाम मोट्टमोदटिगा मनमु बॉयल चेसुकुंदाम मील मेकर वेड़ नीलो मील मेकर एपड़ना बॉइल मुझे बाग मसल का अवसर लेकिन वाटर का वाटर कागेट को साल्ट ऐडक मन वाटर अंत पिसके कदा सो अंत चपबड़पी सो कुछ साल्ट वेसकटे बहुत कुछ साल्ट अंत अवसर लेकिन बाग वेड़ अवसर ले जस्ट इला बेरपे चालू वाटर आफ स्टव दींट वन कप मील मेकर वेक जस्ट 5-10 मिनट उची वेड़ नीलों अभी उब्बाई 5 मिनट अंदी नीलू उ दींट स्लैट अदोला वासन उ इला रेडो सारी कड़गम वाल आसन पोसे उचेर अद मन की तुक् तुक्त सो अंकने वैसे इधी आलरे पाव कि अर कि तक अंत 350 ग्राम्स उठाएम इधर बॉइल पील पे ऐक्चुअल कुकर टू विजिल्स कंटे इप्पिंचकंड बेबी पोटाटो कदा तुंदर उड़कीपता उड़की चिट्लीता मन की आ षे उ सो ओनली टू अंटे टू विजिल्स इप्पिंचन अंत सरिपोतुंदी इदिगोंडि इवि पील चेसि पेट्टुकुन्नानु ओक्कसारी मन स्पाइसेस एं कावालो चूसेद्दामु इदिगोंडि कारम साल्ट पसुपु धनियाल पोडि जीलकर्र पोडि जीलकर्र आवालु रेंडु टमाटोलु ओकटिन्नर आनियन चिन्न अल्लं मुक्क కొన్ని వెల్లిపాయలు కొద్దిగంత చింతపండు నానబెట్టుకున్నాను ఆయిల్ ఒక 20 బాదం పప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఇది లేకపోతే మీరు ఎండుకొబ్బరి వాడొచ్చు యాజ్ యుజువల్ కొత్తిమీర కరివేపాకు ఇక స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకుందాము 2-3 టేబుల్ స్పూన్స్ ఈ ఆయిల్ దేనికంటే మనము మీల్ మేకర్ చేసుకున్నాం కదా దాన్ని వేయించుకోవడానికి కానీ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది మీల్ మేకర్ ఫ్లేమ్ హైలోనే పెట్టుకోండి ఇది మనకు ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఫాస్ట్గా మనం ఆయిల్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇంత కాదు కదా మీరు ఇంకేదంటే ఎక్కువ వేసినా ఆయిల్ పీల్ చేసుకుంటుంది మీల్ మేకర్ ఈ మీల్ మేకర్ చేసినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది నేను చిన్నగా ఉన్నాను ఎప్పుడు మేబీ ఒక 6 ఇయర్స్ हार्डली 7 इयर्स अच्छी फस्ट टाइम ना मेमोरी बर्तुंपये इदे संघटन नैन मैं वेकेशन का अम्म वाल इंटर वेला वे अम एंडाकाल एंडाकाले पे सीजन कदा अच्छे और मैज उन्माको आ टाइम की वेड़ू मूल मरचे नीलू तस्कुट एवरी वालू नीलूवार अदेटो मैं वालू प्रोवैडेवारो का अप्टो अला उड़े आचार मेज के वेटू चत मरचे नीलू रागचंब का मरचंब का मरचंबे आंध्र वाल की तेलंगा वाली इधी वेकना कीस దీంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అదే ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పొటాటోస్ ని కూడా వేయించుకోవాలి ఇదిగో ఫ్లేమ్ ఫుల్ లా పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా ఇది మనకి जस्ट क्रिस्पी रावाली मत आउटर पार्ट क्रिस्पी उ बहुत
సో ఏంటంటే పెళ్లికి వెళ్లే ముందు చెంబలో నీళ్ళు తీసుకొని వెళ్ళాలి. అది చిన్నప్పుడు మరి అది ఆచారము, మరి అది ఎవరికి వాళ్ళు హైజీన్ పాటించడమో తెలియదు, కానీ అది రాత్రి ఎలా పోయిందో తెలియదు, కానీ అప్పట్లో అలా ఉండేది. అయితే మ్యారేజ్కి వెళ్ళాము నేను. అయితే బంతిలో కూర్చున్నాం అందరం, అందరూ ఎదురుగా ఒక చెంబలో నీళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఈ మీల్ మేకర్ పులావ్ పెట్టారు. మీల్ మేకర్ పులావ్ పెడితే ఆ టైంలో అది ఎలా చేశారంటే ఆ పులావ్ కూడా అచ్చం మటన్ బిర్యానీ లాగా చేశారనమాట. అందరూ ఎంత ఎగబడి తిన్నారంటే ఆ ముక్కలే ముక్కలే అనుకుంటూ వేపించుకొని మరీ తిన్నారనమాట. నాకు ఇప్పుడు ఎందుకు నవ్వు వస్తుందంటే అది వెజిటేరియన్ ఐటమ్ అని తెలియక వాళ్ళు అది నాన్ వెజ్ అనుకొని మటన్ అనుకొని ముక్కలే ముక్కలే అని చెప్పి వేయించుకొని తిన్నారనమాట. అప్పట్లో మరి అది ఇది గ్రేటే కదా, అన్ని ఇయర్స్ బ్యాక్. సో అదనమాట ఇప్పుడు గుర్తుకొచ్చిన మీల్ మేకర్ చేసినా అదే గుర్తుకొస్తుంది, నవ్వు వస్తుంది. అంటే అప్పట్లో కొంచెం అంత అమాయకత్వము ఒకటి, అంత అవేర్నెస్ ఉండదు కదా, అది సోయాబీన్తో చేసింది అన్నది తెలియదు కదా, సోయా ఇత్తనాలతో చేసిందని. సో అది నిజంగా ఇప్పుడంటే ఈ సైజ్ చిన్నగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పొటాటో సైజ్ అంతా ఉండేవి అంతకుముందు, అవి బాయిల్ చేస్తే ఇంక కొంచెం లావ్ అయ్యేది, సేమ్ అచ్చంగా మటన్ ముక్కల్లాగా ఉండేవి అనమాట. ఇంత రౌండ్ షేప్లో కూడా ఉండేవి కాదు మీల్ మేకర్, అంటే అడ్డం దిద్దమైన షేప్లో ఉండేది. సో అచ్చంగా అది ఎలా కనిపించదు అంటే డెఫినెట్గా అది మటనే అన్నట్టుగా కనిపించేది. ఇదిగోండి ఇలా వేయితే బాగుంటుంది పొటాటో ఆయిల్ వేయించుకొని మళ్ళీ కర్రీ చేస్తే బాగుంటుంది. సో అదనమాట అది ముచ్చట. మామూలుగా కొందరు మ్యారేజెస్కి నాన్ వెజ్ పెట్టరు కదా, మరి ఆ పెద్ద ఆయన కూతురు పెళ్ళికి ఒకవేళ రీప్లేస్ చేద్దాము నాన్ వెజ్ స్థానంలో ఇది అనుకొని పెట్టారు ఏదో, మొత్తానికైతే అందరూ అయితే అది నాన్ వెజ్ అనుకొని తినేశారు. అయిపోయింది తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని అల్లం ముక్క వేసుకుందాం ఫస్ట్. ఇవి దాదాపుగా 10 నుండి 12 వెల్లుల్లి ఉంటాయి. మీకు కరెక్ట్గా మెజర్మెంట్ తెలియాలని అల్లం ముక్క చూపించాను. కొద్దిగా దూరగా వేయినాక ఉల్లిపాయ వేసుకుందాం. ఓకే అదే ఉల్లిపాయ నాకు తెలుసు కదా, దీంట్లో కొద్దిగంత సాల్ట్ వేస్తే తొందరగా వేగుద్ది. కొద్దిగంత సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ కాస్త ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లో ఈ బాదం పప్పు వేసేసుకోండి. కరెక్ట్గా 20 పీసెస్ ఉన్నాయి. దీంట్లో ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 లవంగాయలు వేసుకొని వేయించేసుకోండి వీటితో పాటు. దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం. అలాగే 1.5 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టమాటోస్ తీసుకున్నాం కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు, కొద్దిగా చాలా తక్కువ, ఒక 2 రెబ్బలు అనుకోండి అంతే. కొద్ది వాటర్ పోసుకొని ఉడికించుకుందాము కొద్దిగా అంతేగా, అంటే త్వరగా ఉడుకుద్ది టమాటో వాటర్ పోస్తే. సో దాన్ని ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుందాము. పెరిగి పెద్దయ్యాక ఆ మీల్ మేకర్ అంటే ఏంటో తెలిసింది, కానీ ఆ టైంలో పెద్దోళ్ళు కూడా నమ్మేశారు అది నాన్ వెజ్ అనుకోని. ఈవెన్ ఇంటికి వచ్చినాక మాట్లాడుకుంటారు కదా పెళ్లి భోజనాల్లో ఎలా పెట్టారు ఏంటి అని, పెద్దోళ్ళు మాట్లాడుకోవడం నేనైతే విన్నాను ఖచ్చితంగా, బాగున్నాయి బాగున్నాయి ముక్కలు బాగేశారు అని. సో అటువంటి రోజులు అనమాట ఆ రోజులు. అలా అనమాట మరిచెంబు మీకు గుర్తుందా, మరిచెంబు అని విని కూడా మన చెవులకి చాలా కాలం అయి ఉంటుంది. మరిచెంబు అని చక్కగా దానికి హ్యాండిల్ ఉంటుంది అనమాట మరిచెంబు, దాంట్లో పాలు తీసుకెళ్లేవారు ఇలా వాటర్ తీసుకెళ్లేవారు అనమాట. అది ఆ మరిచెంబు ఇత్తడిది ఉండేది అనమాట ఆ రోజుల్లో,
అది చాలా అంటే ఇది అంతేకాకుండా కంచు ప్లేట్లు ఇప్పటికీ ఉన్నాయి మా ఇంట్లో మా నాన్నగారు నుండి వచ్చిన ఇదన్నమాట అది కంచు ప్లేట్ ఒకటి ఇంత సాలిడ్గా ఉంటుందో కంచు ప్లేట్ అలా పాత ఇత్తడి భలే ఉంటాయి అప్పట్లో మర్చంబ ఒకటి స్టిల్ అమ్మ దగ్గర అది ఉంది అమ్మ ఇంకా జాగ్రత్త పెట్టి ఉంచింది ఆ మర్చంబని సో అదన్నమాట ఒకసారి చూద్దాము ఎలా ఉడికిందో మన టమాటో అంతా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేసుకోండి నేను ఎందుకు చివర్న యాడ్ చేశానంటే కొబ్బరి పొడి ముందుగానే వేసేస్తే అడుగంటుంది అందుకని చివర్న వేశాను ఒకవేళ మీరు కొబ్బరి పొడికి బదులు కొబ్బరి తీసుకున్నారనుకోండి అది ముందే వేసేసుకోవచ్చు సో ఈ కొబ్బరి పొడి వేసినాక ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చినాక మళ్ళీ ఆఫ్ చేసుకొని చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఓకే ఆయిల్ వేడెక్కింది అనుకున్నాక 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర తర్వాత కరివేపాకు ఆ తర్వాత కొద్ది ఇంగువ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపంత గ్రేవీలో కలిపేసుకొని ఇక మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాకే ఒక్కసారి ఆ గ్రేవీ అంతా తెరిలినాకే ఈ వేయించుకున్న పొటాటోని మీల్ మేకర్ని దాంట్లో వేసి మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఆ తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచేసి దించేసుకోండి అంతే మన కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఇక్కడ ఆయిల్ పైకి వచ్చింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్లేటింగ్ చేసేసుకుందాము వీడియో చివరికి వచ్చేసరికల్లా చాలా డిస్టర్బెన్స్ ఉండిందండి అందుకని వాయిస్ ఓవర్ చేసేసాను మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది సంగతి సో ఇదండి రెసిపీ ఈరోజు రెసిపీ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను అప్పటి వరకు టేక్ కేర్ బై బై